ప్రసే మీరు భయపడే భయపడకురి నేను కూడా ఒకసారి అవసరం అయితే తెలంగాణకు ఆ కేసీఆర్ కథ ఏందో చూద్దాం ఆ పోషెట్టి నాటకాలు ఏందో చూద్దాం అరే రేన మమల బంధనాలు చేయబట్టిండు మీరు ఇట్టనే పంతం మీద మీరు ఇట్టనే మాట మీద ఉండు ఈ పోరాటాన్ని ఇట్టనే అని చెప్పి అమిత్ షా చెప్పుకొస్తా ఉన్నాడు బీజేపీ ఇక చూడాలి మరి ఎట్లుంటుందో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు రోజు ఇదే కథ అరే అరే చూడు సారు చూడు ఎంత చెప్పినా ఇంటలేరు దున్నపోత మీద వాన వాడేటట్టే చేస్తున్నారు ఎన్ని హామీలు ఇచ్చి అవి ఇవి పథకాలు అమలు చేయకుండా రైతులను పెట్టుకుంటా మళ్ళీ మీదికేని కేంద్రమే వడ్లు కొంతలేదు అనుకుంటా మనల్నే బదలాం చేయ చూస్తున్నారు సార్ వారు అరుసుకోండి మరే అని చెప్పి భాజపా నాయకులు అందరూ కూడా అమిత్ షా సార్ను కలిసిరు కదా మరి ఏమన్నాడు అనుకుంటారు ఏ సాగనీరు ఎన్ని వదులు తాగనిస్తారు ఆట మీరు కూడా ఉద్యమం ఆపకుండి అట్లనే గట్టిగా పోరాడుండి నేను కూడా మీ రాష్ట్రానికి వస్తా వచ్చి వాళ్ళ సంగతి ఏందో చూస్తా అనుకుంటూ వచ్చిండు ఇక కుక్కకు గొలిసే కట్టాలి ముళ్ళుకు కాంటనే పెట్టాలి అన్నట్టు ఎట్లా చేయాలనో నాకు బాగా ఎరికే వాళ్ళ ఆటలు ఇంకెంత తాగనిస్తారో సాగనీయండి ఎన్ని నినాదాలు చేస్తారో ఎన్ని బోర్డులు పట్టుకుంటారో ఎన్ని జాగాలు కూర్చొని బయట ఇంపులు చేస్తారో మరి చేరు చేయనీరు విడిచిపెట్టిరు మీరు కూడా కానీ మీ పట్టుదల మాత్రం అస్సలు ఇడవద్దు చూడు రి నేను వచ్చి మొత్తం మీద అంతా క్లారిఫై చేసుకొని మర్రిట్టు రిటర్న్ మరలుతా అని కూడా చెప్పుకొచ్చిండట లేదు సారు మనం ఎంత చేసినా తప్పు పడుతున్నారు ఏదైనా మనం కూడా ధర్నాలు చేస్తే పోలీసు వాళ్ళు ఆయనతో తీసుకుపోతున్నారు లేదంటే గృహ నిర్బంధం చేస్తున్నారు అనుకుంటే చెప్పుకొచ్చినా కూడా మనోధైర్యం ఇచ్చిండట మంచిగానే ఏగా ఉడుతూపుల మాటలకు చేతులకు మీరేం భూగులు పడద్దు మీరేం భయపడకుండా మంచిగానే ఉండుర్రీ మీ భుజాల లేక మేము లేమా అంతా అరుచుకొని వస్తాము మీకు ఎందుకు అన్నట్టు అమిత్ షా సార్ కూడా బాగానే సమాధానం ఇచ్చిందట మొత్తానికి ఇట్లా బేసి నడుస్తున్నది పోరు మరి ఏమవుతుందో చూడాలి ఆఖరికి